హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. T20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నారు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. అరంగేట్ర మ్యాచ్ నుంచే భారత జట్టుపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జూన్ నెలలో శ్రీలంక టూర్లో భారత జట్టుకి తాత్కాలిక కోచ్గా వ్యవహరించారు రాహుల్ ద్రవిడ్. శిఖర్ ధవన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో నిండిన జట్టుకు మార్గనిర్దేశకుడిగా బాధ్యతలు చేపట్టారు. జైపూర్లో జరిగిన మొదటి T20 మ్యాచ్ ద్వారా కేకేఆర్ ఆల్రౌండర్ వెంకటేశయ్యర్ అరంగేట్రం చేయగా మహమ్మద్ సిరాజ్ గాయపడటంతో అతని స్థానంలో హర్షల్ పటేల్కి రెండో T20 మ్యాచ్లో అవకాశం దక్కింది. రాంచీలో జరిగిన రెండో T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్కి భారత మాజీ ఆల్రౌండర్ అజిత్ అగార్కర్ టీమిండియా క్యాప్ను అందించారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా ఉన్న సమయంలో కూడా ఎవరైనా కొత్త ప్లేయర్ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తే వారికి మాజీ క్రికెటర్ల నుంచి క్యాప్ అందచేయించడం లాంఛనంగా ఉండేది. అయితే ఎంఎస్ ధోని కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పడింది. ధోని తర్వాత కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ కూడా మాజీ క్రికెటర్లకు బదులుగా కోచ్, కెప్టెన్, మిగిలిన ప్లేయర్లతో క్యాప్ అందించడం చేసేవాళ్ళు. రెండో T20 మ్యాచ్ ద్వారా టీమిండియా మర్చిపోయిన పాత సంస్కృతిని రాహుల్ ద్రవిడ్ తిరిగి ప్రారంభించాడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పష్టం చేశారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ల ధాటైన ఇన్నింగ్స్తో ఓ దశలో 190+ రన్స్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్ను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అనంతరం భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 155 రన్స్ చేసి మరో 16 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. భారత బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో దుమ్మరేపగా వెంకటేశ్వర్, రిషబ్ పంత్ తమదైన శైలిలో మ్యాచ్ను ముగించారు.